కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చిత్రాడ గ్రామం నుండి పవన్ రోడ్ షో ప్రారంభం కానుంది పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు పాల్గొనున్నారు అన్ని ప్రాంతాల్ని కవర్ చేసేలా పవన్ రోడ్ షో సాగనుంది రోడ్ షో మధ్యలో పిఠాపురం నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు ఎన్నికల ప్రచారం ముగింపు దశకి వస్తున్న సమయంలో పవన్ రోడ్ షో ఆసక్తిగా మారింది రైట్ పిఠాపురంలో పవన్ పర్యటనకు సంబంధించి మనకి పూర్తి వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు వర్మ గాయత్రి ప్రస్తుతం ఏదైతే పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు తన నియోజకవర్గంలో విస్తృత పర్యటన అయితే చేయనున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏదైతే నిర్దేశిత సమయం రాత్రి పది వరకు ప్రచారం చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ఆదేశాలు అనుసారం ప్రస్తుతం రాత్రి పది గంటల వరకు కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం మొత్తం చుట్టూ వచ్చేలాగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ రోడ్ షో చిత్రాల నుంచి చేబ్రోల్ రోజు వరకు ఒక సెషను అక్కడ భోజన విరామం అటు తర్వాత మళ్ళీ ఉప్పాడ సెంటర్ వరకు ఒక సెషన్ మొత్తం మీద నియోజకవర్గం చుట్టుపక్కలంతా అలాగే పట్ట టౌన్లో గొల్లపూరలో ఏదైతే రెండు మున్సిపాలిటీలు మూడు మండలాలు పిఠాపురం గొల్లపూరలు యూకత్తపల్లి మండలాలు మూడు ఇందులో పిఠాపురం గొల్లపూరలు మున్సిపాలిటీలుగా ఉన్న నేపథ్యంలో అటువైపు ఒకవైపు నియోజకవర్గ అంతరంగానే అలాగే బాహ్యంగా కూడా పూర్తిగా చుట్టి వచ్చి ప్రజలందరినీ కలిసి ఓట్లని అభ్యర్థించడానికి రోడ్ షోలో తన అభిమానులు లేదంటే నియోజకవర్గ ప్రజలందరినీ కలవడానికి పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు అన్ని ఏర్పాట్లు అన్ని ప్రాంతాల్లోని పూర్తిగా ఈ రోడ్ షోకి సంబంధించి ఏర్పాట్లు కూడా ఘనంగానే నిర్వహించారు ముఖ్యంగా ఏదైతే ప్రచారం ముగింపు దశకి చేరుకున్న నేపథ్యంలో ఈరోజు తన నియోజకవర్గంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు చంద్రబాబుతోని అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీతోని తాను సింగిల్ గాని ఇలాగా ప్రచార పర్వం అంతా కొనసాగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి గతంలో మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాకు సంబంధించి రోజుకి రెండు నియోజకవర్గాల చొప్పున భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు రేపటితో రేపు సాయంత్రం ఆరు గంటలతో ప్రచార పర్వం ముగుస్తున్నందున ఈరోజు సొంత నియోజకవర్గంలో పూర్తిగా కూడా తన విస్తృత పర్యటన అయితే పవన్ కళ్యాణ్ అయితే చేయనున్నారు ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అన్ని గ్రామాలని చుట్టూ వచ్చేలాగా ఈ రూట్ మ్యాప్ అయితే ప్రస్తుతం సిద్ధం చేశారు తొలుత చిత్రాడని మరి కొద్దిసేపట్లో చిత్రాడ మహాలక్ష్మమ్మ గుడికి ఆశీర్వచనం తీసుకుని ఆ గుడిలో దర్శనం చేసుకుని తర్వాత జగ్గయ్య చెరువు పాదగయ్య గవర్నమెంట్ హాస్పిటల్ ఉప్పాడు సెంటర్ మున్సిపల్ ఆఫీసు గొల్లప్రోల్ టౌను చేబ్రోలు దుర్గాడ గుడి అక్కడ వరకు ప్రస్తుతం ఏదైతే చేబ్రోలు దుర్గాడ గుడి వరకు ప్రస్తుతం ఒక సెషన్గా అంటే మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం వరకు ఈ రోడ్ షో అయితే కొనసాగునుంది అక్కడ నాలుగు గంటలకి మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది మూడు టు నాలుగు భోజన విరామంగా చేబురోలు అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ తొలిసారి బహిరంగ సభ నిర్వహించిన ప్రాంతంలోనే ప్రస్తుతం మధ్యాహ్నం భోజన విరామం అయితే తీసుకొని ఉన్నారు అటు తర్వాత మల్లవరం కోనపప్పేట మూలపేట అమీనాబాదు ఉప్పాడ జంక్షను వాకతిప్ప కొత్తపల్లి ఎండపల్లి కొండవరం నుంచి అటు తర్వాత ఉప్పాడ స్టాండ్ సెంటర్లో భారీ బహిరంగ సభ సాయంత్రం అయితే నిర్వహించున్నారు ఇదంతటికి సుమారు పన్నెండు గంటల పైన పట్టే ఈ ఈ రూట్ మ్యాప్ అంతా కూడా పూర్తిగా కూడా ఈరోజు తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సుమారు పది పదకొండు గంటలు పైబడి రోడ్ షో అంతా కొనసాగుతుంది మధ్యలో గంట భోజన విరామం ఏదైతే నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏదైతే యూ కొత్తపల్లి మండలం తిరిగిన తర్వాత తాను స్వయంగా రోడ్డుపై కూడా నడుచుకుని అక్కడ ఉన్నటువంటి కూలీల్ని రైతులని కార్మికులని కూడా పలకరించి గత నెలలో విస్తృత పర్యటన మూడు గంటల పాటు ఒక మండలం అంతా కూడా కవర్ చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా గొల్లపురలు పట్టణం అలాగే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం పర్యటన అయితే చేస్తారు మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఒక్కరోజు చుట్టూ వచ్చేలాగా ఈ పర్యటన అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఈ పర్యటనకి అందరికీ సంబంధించి కూటమిలో భాగస్వామ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ వెంట పూర్తిగా కూడా ఈ రోడ్ షోలో పాల్గొనున్నారు అలాగే మిగిలిన బీజేపీ శ్రేణులు పూర్తిస్థాయిలో కూటమి అభ్యర్థులకు సంబంధించి ముగ్గురు పార్టీలు పోటీలో ఎన్డీఏ భాగస్వామ్యంగా ప్రస్తుతం పోటీలో ఉన్న నేపథ్యంలో ఈ మూడు పార్టీలకు సంబంధించి నేతలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ నేతలే కాకుండా చుట్టుపక్కల నుంచి జిల్లాకు సంబంధించి నాయకులందరూ కూడా ప్రస్తుతం పిఠాపురం అయితే చేరుకున్నారు మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ రోడ్ షో ప్రారంభం అవుతుంది రోడ్ షో ముఖ్యంగా ఓపెన్ టాప్ వెహికల్లో పవన్ కళ్యాణ్ అయితే రోడ్ షో నిర్వహిస్తారు ఆయన వెంట తాను నామినేషన్ వేసిన రోజు లక్షకు పైబడి ఏదైతే అక్కడ ఉన్నటువంటి అభిమానులు నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆయన వెంట నడిచి వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈరోజు నియోజకవర్గంలో పూర్తిగా రోజంతా కూడా ఆయన ఈ నియోజకవర్గ ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో పూర్తి నియోజకవర్గ ప్రజలందరూ ఏదైతే రెండు లక్షలకి పైబడి ఖచ్చితంగా అయితే నియోజకవర్గం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ రెండు లక్షల ముప్పై రెండు వేలైతే గతంలో నామినేషన్కి లక్షకు పైబడి వచ్చిన నేపథ్యంలో తాజాగా చుట్టుపక్కల నుంచి కూడా ఆయన అభిమానులు ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం వరకు పవన్ కళ్యాణ్ వెంట మనం ఉండొచ్చు అన్న ఒక ఆనందంతో ఉత్సాహంతో కూడా ప్రస్తుతం పరిసరగా నియోజకవర్గాల నుంచి అటు పత్తిపాడు జగ్గంపేట పెద్దాపురం సంబంధించి కాకినాడ రూరల్ కాకినాడ నుంచి కూడా ప్రస్తుతం విశేషంగా ప్రస్తుతం ఆయన అభిమానులు కూడా ఆయన వెంట రోడ్ షోలో పాల్గొనడానికి ఉత్సాహం అయితే చూపించి నియోజకవర్గానికి అయితే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ చిత్రాడ నుంచి చేబిరోలు వరకు అటు తర్వాత భోజన విరామం చేబిరోలు నుంచి ఉప్పాడ సెంటర్ వరకు ఈ ప్రచారం రోడ్ షో అయితే నిర్వహించనున్నారు మూడు స్ట్రీట్ కార్నర్లో మూడు చోట్ల కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అలాగే సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతానికి ఉప్పాడ సెంటర్లో ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో భారీ బహిరంగ సభ అయితే పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు ఈ సభ ద్వారా పిఠాపురం ఎదుత నియోజకవర్గానికి తాను ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు కానీ సంబంధించి కానీ లేదంటే పిఠాపురం నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దాన్ని గతంలో ప్రకటన చేసిన దానికి కానీ లేదంటే ప్రచారం పర్వం పూర్తిగా ముగుస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రావడం తగ్జు అంటూ కూడా ప్రతి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ వస్తున్న తరుణంలో చివరి సభలో పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో అని కూడా కొంత ఉత్కంఠ ఉంది ప్రచార పర్వం ముగించిన సందర్భంలో చివరి రోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి అభ్యర్థులకి గెలుపు కోసం ప్రజలకి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారన్న ఒక ఆసక్తి నెలకొన్నది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఒక నియోజకవర్గంలో ఒక్క రోజులో సుడికాలి పర్యటన చేయడం బహుశా ఏ రాజకీయ పార్టీ నాయుడికి సాధ్యం కాని పరిస్థితులు తన నియోజకవర్గంలో మొత్తం ఏది ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదలకుండా ఏ ఒక్క వీధిని కూడా వదలకుండా మొత్తం పిఠాపుర నియోజకవర్గాన్ని అంతటినీ ఒక రోజులో కవర్ చేసేలాగా రూట్ మ్యాప్ ఉండడం పవన్ కళ్యాణ్ పూర్తిగా అందరికీ కనిపిస్తూ అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొనడం అశేష భారీ ఏదైతే ఇప్పటికే ఆయన అభిమానులు నియోజకవర్గ ప్రజలైతేనో పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవంగా భావించే కరడుగట్టిన ఆయన అభిమానులు కూడా పూర్తి పూర్తి ఈ రోజంతా ఆయనతో వెంటే ఉండాలి అని చెప్పి ఒకవైపు గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది మెజార్టీ కోసం అన్న నేపథ్యంలో పూర్తిగా ఈరోజు ఆజ్యాంతం కూడా పవన్ రోడ్ షో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకట్టుకుంటుంది ఖచ్చితంగా కూడా అని అదే ఈరోజు బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ చేసేటటువంటి స్టేట్మెంట్స్ ఏమైతే స్టేట్మెంట్స్ ఆయన చేస్తారో లేదంటే ఎటువంటి ప్రకటనలు అయితే ఆయన చేస్తారు లేదంటే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూటమి అభ్యర్థులు గెలుపు కోసం ఎటువంటి చర్యలు ప్రణాళికలు అన్నది అంశాల మీద కూడా ఆయన ఏ విధంగా మాట్లాడతారో అన్న నాకు ఆసక్తి ఉత్కంఠ కూడా ప్రస్తుతం నెలకనుంది మరికొద్దిసేపట్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రాడ ప్రాంతానికైతే చేరుకున్నారు మరికొద్దిసేపట్లో రోడ్ షో నుంచి ప్రారంభమై చేబిరోల వరకు మధ్యాహ్నం మూడు గంటల వరకు యాత్ర కొనసాగనుంది ప్రస్తుతం ఇప్పటికే ఏదైతే ఈరోజు భారీ షెడ్యూలు పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో ఒకవైపు సీఎం జగన్ కూడా రేపు పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన కూడా బహిరంగ సభ పర్యటన కూడా ఉంటుందని తాజాగా సమాచారం తెలుస్తోంది అది కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ రోడ్ షో తర్వాత అందులో కూడా మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే రేపు సాయంత్రమే ఆరు గంటల ప్రాంతానికి ప్రచార పర్వం ముగిసిపోవాలి అటు తర్వాత ఇల్లుండి ఆదివారం ఒకరోజు సెలవు కావడం సోమవారం మళ్ళీ ఎన్నికల ఏర్పాట్ల నేపథ్యంలో పూర్తిగా కూడా అధికారులందరూ నిమగ్నమై ఉండాల్సిన నేపథ్యంలో రేపు సాయంత్రం తర్వాత ఇది ఈరోజు పవన్ రోడ్ షో తర్వాత రేపు అధికారిక ప్రకటన సీఎం జగన్ ఈ నియోజకవర్గానికి వస్తారా ఎందుకంటే కుట్రలు చేసినా సరే పవన్ కళ్యాణ్ ఓడించేందుకు తొలుతు నుంచి కూడా కొన్ని అస్త్రాలు ప్రయోగిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే నియోజకవర్గంలో రాత్రి రెండు గంటల వరకు గడిచిన రెండు రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి రెండు గంటల వరకు వాటర్ స్లిప్ ఆధారంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు తొలిత ఇప్పటికే పంపిణీ చేసి తాయిలాలు కూడా ఇచ్చినటువంటి వైసీపీ నేతలందరూ కూడా తాజాగా రేపు జగన్ అయితే నియోజకవర్గానికి వస్తారు పవన్కి వ్యతిరేకంగా గీత తరపున పోటీ ప్రచారం కూడా చేస్తారు అన్న ఒక సమాచారం తెలుస్తుంది అయితే ఈరోజు పవన్ పర్యటనతో పూర్తిగా వారు వన్ సైడ్ అన్నది ఇప్పటికే డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో రేపు వచ్చి ఉపయోగం ఉంటుందా లేదా అన్నది కూడా ఈ రోజు పవన్ రోడ్ రోడ్ షో తర్వాత అధికారిక ప్రకటన అయితే వైసీపీ శ్రేణులు అయితే చేస్తాయి ఏదేవైనా పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు బహిరంగ సభలు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తొలుత చేబ్రోలు తర్వాత ఉప్పాడ సెంటర్ నిర్వహించినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో యుత్త ఉప్పాడ కొత్తపల్లిలో కూడా నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో గ్రామాల్లో కూడా పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా వన్డేలో ఒక్క నియోజకవర్గం తన నియోజకవర్గం మొత్తం కూడా చుట్టూ వచ్చేలాగా ప్రస్తుతం ప్రచారం పాల్గొబోతున్నారు మరికొద్దిసేపట్లో రోడ్ షో ప్రారంభం కాబోతోంది రాత్రి పది గంటల వరకు కొనసాగుతుంది రాత్రి ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభలు అయితే పవన్ ప్రసంగించనున్నారు